మెదక్ జిల్లా రామయ్యంపేటలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ఏఐటీయూసీ మెదక్ జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ కమిటీ మెంబర్ అయ్యవారి లక్ష్మణ్ మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికులు దరఖాస్తులు పెట్టుకుని 4 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు గుర్తింపు కార్డులు ఇవ్వటం లేదని ఆయన మండిపడ్డారు. కరోనా సమయంలో మీ సేవలు పనిచేయకపోవడంతో జిల్లాలో అనేక మంది ఇబ్బందులు పడ్డారన్నారు. ఈ సమస్యలు పరిష్కరించాలని డీసీఎల్కు జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాలు పలుసార్లు అందించడం జరిగిందని వారు ఏమాత్రం పట్టించుకోవటం లేదని పాపోయారు. భవన నిర్మాణ కార్మికులకు 55 సంవత్సరాలు దాటిన వారికి 6,000 పెన్షన్, వారి పిల్లలకు స్కాలర్షిప్లు, డబుల్ బెడ్రూమ్లు ఇల్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్వతి, నారాయణ, సత్యం, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామాయపేట పట్టణంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు దరఖాస్తులు పెట్టుకొని 18, 19, 20, 21 సంవత్సరాలు 4 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు కూడా గుర్తింపు కార్డు ఇవ్వడం లేదు. అదేవిధంగా కరోనా సమయంలో మీ సేవలు పనిచేయకపోవడం వలన అనేక మందికి మెదక్ జిల్లాలో రావాల్సినటువంటి క్లేముల సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి డీసీఎల్ గారికి వినతి పత్రాలు పలుసార్లు విన్నవించినా కూడా పట్టించుకోవడం లేదు. అదేవిధంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి కూడా ఈ యొక్క వినతి పత్రాలు క్లేముల యొక్క సమస్య పరిష్కారం గురించి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు 50 సంవత్సరాలు దాటి ప్రతి కార్మికులు కూడా 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్ల సౌకర్యము, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు డబుల్ బెడ్రూమ్ల ఇల్లు, అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు పనిచేసే స్థలాల్లో సెంటర్లు ఏర్పాటు చేసి విశ్రాంతి గదులు ఏర్పాటు చేసి వారి కనీస సదుపాయాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల పనిముట్ల కొరకు ప్రతి కార్మికుడు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, బ్యాంకుల ద్వారా ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకుల ద్వారా లోన్లు సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీ సేవలో అంతరాయం వలన పెండింగ్లో ఉన్నటువంటి కేసులు వెంటనే పరిష్కరించి భవన నిర్మాణ